దసరా, దీపావళి, క్రిస్మస్ మరియు సంక్రాంతి సంబరాలు. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై లక్కీ కూపన్ ఇవ్వబడును. బైక్, టీవీ, ఫ్రిడ్జ్ మొదలైన బహుమతులు గెలుచుకునే అవకాశం కలదు. ఎల్పిటి మార్కెట్, ఎల్బి నగర్, 255 షోరూమ్స్ గల అతిపెద్ద వస్త్ర వ్యాపార సముదాయం. హలో అండి, వెల్కమ్ టు శ్రీవాణి సిల్క్స్. మా స్టోర్ వచ్చేసి ఎల్బి నగర్ ఎల్పిటి మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, గ్రౌండ్ ఫ్లోర్ కాదు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది. 127, 128 and 129 అండి. ఈరోజు మీకు కొన్ని కొత్త కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చాం, చూద్దామండి అవేంటో. అది ఫ్యాబ్రిక్ అండి, లైట్ వెయిట్ ఉంటుంది శారీ. వచ్చేసి మిడిల్ పార్ట్లో మనకి చెక్స్ డిజైన్ వచ్చింది. బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ అండ్ టెంపుల్ డిజైన్ తోటి ఇచ్చారనమాట. సేమ్ షోల్డర్ పార్ట్కి కూడా అలాగే టెంపుల్ డిజైన్ అండ్ గ్యాప్ బార్డర్ తోటి చిన్న బార్డర్ ఇచ్చారు. ఇందులో పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు ఉంటుంది హెవీగా. ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, లైన్స్ బ్లౌజ్ ఉంటుంది అండ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుంది. ఇందులో బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది కూడా ఇది అమ్మవాళ్ళకి అలా బాగుంటుంది, పెద్దవాళ్ళకి. శారీ కాస్ట్ వచ్చేసి 1200 అండి. రామా గ్రీన్ అండ్ పింక్ 1200లో అమ్మవాళ్ళు ఇది రఫ్గా యూజ్ చేసుకోవచ్చు, వాషబుల్ ఫ్యాబ్రిక్. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి జూట్ లెనిన్ ఫ్యాబ్రిక్ అండి. మిడిల్ పార్ట్లో చెక్స్ డిజైన్ వస్తుంది. సేమ్ మంగళగిరి స్టైల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. జరీ బీవింగ్తో ఉంటుంది చెక్స్ డిజైన్. అది వచ్చేసి మనకి బాతిక్ ప్రింట్ ఉంటుంది, స్కై బ్లూకి లైట్ బ్లూ అండ్ కాపర్ జరీ బార్డర్ అండి, కంచి బార్డర్. సేమ్ షోల్డర్ పార్ట్కి కూడా అలాగే వచ్చిందండి షార్ట్ బార్డర్. ఇంకా ఇందులో వచ్చేసి బిగ్ పళ్ళు ఉంటుంది, బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఉంటుందండి ఇలా. ఇంకా ఇందులో బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది కూడా శారీ లైట్ వెయిట్ ఉంటుంది, హోమ్ వాష్ చేసుకోవచ్చు. శారీ కాస్ట్ వచ్చేసి 1300 అండి, ఫ్రీ షిప్పింగ్. మనకి ఏదైతే బాతిక్ డిజైన్ ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది. ఇందులో తక్కువ రేట్లో కూడా ఉన్నాయి, 1000 ఆ రేంజ్లో. బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కొంచెం పల్చగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మణిపురి కోటా అండి. ఇలా కోటాలాగానే ఉంటుంది బట్ చాలా దగ్గర దగ్గరగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్గా ఉంటుంది, బాగుంటుందండి. వాష్ చేసినా కూడా ఫ్యాబ్రిక్ అయితే ఏమవ్వదన్నమాట, హోమ్ వాష్ చేసుకోవచ్చు. మిడిల్లో వచ్చేసి మనకి ఇలా కలంకారీ డిజైన్ ఉంటుంది, ఆల్ ఓవర్ డిజైన్. ఇంకా శారీ అంతా ఓవరాల్గా అదే లుక్ ఉంటుంది. బార్డర్ వచ్చేసి షార్ట్ బార్డర్ ఉంటుందండి. సేమ్ షోల్డర్ పార్ట్కి కూడా అలాగే షార్ట్ బార్డర్, ఈక్వల్ బార్డర్ టూ సైడ్స్ రావడం జరిగింది. ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ పళ్ళు, హెవీ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది, హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుందండి. ఇంకా ఇందులోదే స్టిచ్ చేయించుకోవచ్చు అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ శారీ. ఇది కూడా ఆఫీస్ వేర్కి అలా బాగుంటుంది. ఇంకా రెగ్యులర్గా మనకి జరీ డిజైన్ వద్దనుకునే వాళ్ళ కోసం ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2200 అండి. ఇందులో కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట, మరీ డార్క్ కాదు, మరీ లైట్గా కాకుండా కొంచెం మీడియం కలర్లో చాలా డీసెంట్ లుక్తో ఉన్నాయండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి. ఇది కూడా లైట్ వెయిట్గా ఉంటుంది, కొంచెం మనకి కోరా ఫ్యాబ్రిక్ లాగా ఉంటుందన్నమాట. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మిడిల్ పార్ట్లో వచ్చేసరికి జరీ వీవింగ్ ఉంటుంది శారీ అంతా ఓవరాల్గా. బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్ ఉంటుందండి. ఇందులో పళ్ళులో కూడా మనకి ఏదైతే లీఫీ డిజైన్ ఇచ్చారో మిడిల్లో అదే డిజైన్ని మనకి రిచ్ పళ్ళు లాగా
వచ్చిందన్నమాట. ఇందులో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఉంటుంది. ఇలా బూటీ జరీ వీవింగ్ తోటి ఉంటుందండి ఈ బ్లౌజ్. మళ్ళీ మనం వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. దీనికి సిల్వర్ గాని గోల్డ్ గాని అలా సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయండి, చూద్దాం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3400 అండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి డోలా సిల్క్ అండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. శారీ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది. బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్లో దానిపైన మనకి కంచి జరీ వీవింగ్ ఇచ్చారనమాట. బాతిక్ ప్రింట్ లాగా డైయింగ్ ఉంటుంది. బార్డర్ స్టైల్ వచ్చేసరికి సేమ్ షోల్డర్ పార్ట్ వచ్చేసరికి షార్ట్ బార్డర్ ఉంటుందండి. ఇంకా ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా హెవీ పళ్ళు మ్యాంగో డిజైన్ తోటి ఇచ్చారు, హెవీగా ఉంటుంది. ఇందులో బ్లౌజ్లు వచ్చేసరికి హెవీ బ్లౌజులు, ఫ్రంట్ టు బ్యాక్ అండ్ హ్యాండ్ పర్పస్ ఉంటుందన్నమాట. ఈ బ్లౌజ్ కూడా మనం మల్టీపర్పస్ వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా జరీ వీవింగ్ అండి. ఇంకా శారీ అంతా ఓవరాల్గా ప్లెయిన్ ఉంటుంది. ప్లెయిన్ బాగా లైక్ చేసే వాళ్ళకి ఇది మంచి లుక్ ఇస్తుందండి శారీ. ఇందులో కొన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, చూద్దాం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2800 అండి. ఇందులో డార్క్ కలర్స్ అండ్ లైట్ కలర్స్ రెండు అవైలబుల్గా ఉన్నాయి మనకి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది కూడా డోలా సిల్క్ అండి. సేమ్ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా బంచ్ ఫ్లోరల్ డిజైన్ తోటి వీవింగ్ వచ్చిందండి. బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ ఉంటుంది జరీ వీవింగ్ తోటి. సేమ్ షోల్డర్ పార్ట్కి కూడా షార్ట్ బార్డర్ ఉంటుంది. ఇంకా పళ్ళు వచ్చేసి ఇందులో హెవీగా ఉంటుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఉంటుందండి, ఇలా ప్లెయిన్లో వచ్చిందనమాట. కొన్నిటికి డిజైన్స్ వచ్చాయి. ఇంకా ఇందులో బ్లౌజే స్టిచ్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఏదైనా డిజైనర్ బ్లౌజ్ మనం సెట్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. లేదు మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో బాగానే ఉంది అనుకుంటే కూడా ఇందులోది స్టిచ్ చేయించుకోవచ్చండి. ఇది వచ్చేసి లైట్ యాష్ కలర్కి మనకి పింక్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి రామా బ్లూ. మనం ఫస్ట్ చూసింది రామా గ్రీన్లా ఉంది, పికాక్ కలర్ కూడా అంటారు కదా. ఇది వచ్చేసి రామా బ్లూ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3400 అండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది కూడా క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. చాలా లైట్ వెయిట్గా సాఫ్ట్గా ఉంటుంది. దీనిపైన మనకి సీక్వెన్స్ లైన్స్ ఇచ్చారనమాట. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి. మిడిల్లో వచ్చేసి మనకి ఇలా బాతిక్ ప్రింట్ ఉంటుంది. బార్డర్ వచ్చేసరికి షార్ట్ బార్డర్ జిగ్జాగ్ డిజైన్లో కొంచెం డిఫరెంట్గా వచ్చింది. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి కూడా మనకి షార్ట్ బార్డర్ ఉంటుంది. ఇందులో పళ్ళు కూడా మనకి ఇదే లైట్ కలర్లో జిగ్జాగ్ డిజైన్ ఏదైతే ఇచ్చారో మిడిల్లో అదే మనకి బిగ్ సైజ్ ఇచ్చారనమాట. ఇందులో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. దీనిపైన కూడా మనకి సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి. కంచి బార్డర్ ఉంటుంది హ్యాండ్ పర్పస్. ఇది కూడా మనం ఇందులో బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. శారీ కాస్ట్ వచ్చేసి 2200 అండి. ఇది కూడా కొత్త వెరైటీ మార్కెట్లోకి. ఫోర్ కలర్ చాట్ అవైలబుల్గా ఉంది. ఇవండి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినట్టు కలెక్షన్స్. ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మరికొన్ని కలెక్షన్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.